వృషభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక, వ్యాపార, రాజకీయ విషయాలు బాగున్నాయి. రాజకీయ పార్టీ మారాలనే మీ నిర్ణయాన్ని మీ మద్దతుదారులు సపోర్ట్ చేస్తారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అగ్రిమెంట్ల మీద సంతకాలు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విడాకులు పత్రాలు మంజూరవుతాయి. అదే కోణంలో వ్యాపారపరమైన విషయాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఇవన్నీ లాభించే విధంగా ఉంటాయి. ఆక్వా రంగంలో, పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి రాబోయే రోజులు, ప్రస్తుత రోజులు అంత అనుకూలంగా లేవు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ఖచ్చితమైనటువంటి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని చేరుకోవడానికి, ఆ అంచనాలని నిజం చేయడానికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీరు చేస్తారు. సానుకూల ఫలితాలు కూడా వస్తాయి. మీ స్థాయికి తగిన విధంగానే శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఏమిటి వీళ్ళ జీవితం ఇలా అయిపోయింది? పెళ్లి చేసిన కొద్ది రోజులకే భార్యాభర్తలు విడిపోయారు. ఈ పిల్లకు పెళ్లి చేయటం ఎలా? లేకపోతే ఈ పిల్లవాడికి మళ్ళా సంబంధం కుదిరేది ఎలా? పునర్వివాహ సంబంధమైన విషయాలు ఏమిటి? మంచి సంబంధాలు వస్తాయా రావా అని ఆలోచిస్తారు. మంచి సంబంధాలు వస్తాయి, ఆ సమస్య కూడా తీరుతుంది. అది ఇందాక చెప్పాను, కొంచెం వివరంగా ఇప్పుడు చెప్పాను. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ తామర గింజల మాల అమ్మవారి మెళ్ళ వేయండి. లక్ష్మీదేవి, లక్ష్మీ అమ్మవారి మెళ్ళ వేయండి. లక్ష్మీ సదనంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని చక్కగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ సర్పదోషం పోవటానికి సర్వరక్షా చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణం రెండింటి కలిపి బొక్కెట్లో వేసి దాంతో స్నానం చేయండి. సర్పదోషాలు పోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య ఒకటి. గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.